ఒక్కోసారి అనుభవం ఉంటే సరిపోదు, ఒకసారి మాట్లాడే ముందు అవగాహన కూడా ఉండాలి అంటారు కొన్ని కొన్ని వ్యాఖ్యలు వెనక. ఆ మాటలు వాడేది ఎంత పెద్ద నాయకుడైనా సరే ఆచితూచి మాట్లాడకపోతే మాత్రం ప్రజల ముందు విమర్శల పాలవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉల్లిపాయలకు సంబంధించి, ఉల్లి ధరలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శల పాలవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఉల్లి ధర ఆల్రెడీ కొండెక్కి కూర్చుంది. 140 రూపాయల నుంచి 150 రూపాయల వరకు కిలో ఉల్లిగడ్డలు అమ్ముతున్న పరిస్థితి హైదరాబాద్లో కూడా అలాగే ఉంది, ఆంధ్రప్రదేశ్లో అంతే ఉంది, అలాగే మహారాష్ట్రలో అలాగే ఉంది, ఉత్తరప్రదేశ్లో అలాగే ఉంది, అన్ని చోట్ల అట్లానే ఉన్నాయి. మనం చూస్తున్న ఉల్లి సాగు ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో మహారాష్ట్రలో అక్కడ కూడా ఇదే పరిస్థితి. అంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇంచుమించులో తేడా ఉండొచ్చు, కానీ ధర అయితే మాత్రం 100 రూపాయలు పై మాటే. హైదరాబాద్లో అయితే ఈ రోజుకి 150 రూపాయలు కిలో అమ్ముతున్నారు. ఆల్రెడీ ఆ వీడియో మన ఛానల్లో పీడిటీవీలో కూడా పెట్టడం జరిగింది, ఒకసారి చూడొచ్చు. డైరెక్ట్గా రైతులు ఎంతకు విక్రయిస్తున్నారనేది వాళ్ళ మాటల్లోనే వినిపించాం. అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా విచిత్రంగా ఏదో ఆంధ్రప్రదేశ్లోనే ఉల్లి ధరలు ఎక్కువ ఉన్నట్టు, ఆంధ్రప్రదేశ్లోనే ఉల్లి ధరలు పెరిగిపోయినట్టు. ఇందుకు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే, ముఖ్యమంత్రి వైఫల్యాల కారణంగానే ఉల్లి ధరలు ఈ రేట్లో పెరిగినాయి, ఇంత దారుణంగా పెరిగిపోయినాయి అని చెప్పి చెప్పడం చంద్రబాబు గారు ఆయన విజ్ఞతగా వదిలేయాలి అలాంటి వ్యాఖ్యలు. ఎందుకంటే అసలు ఉల్లి ధరలు ఎందుకు పెరిగినాయి ఏంటనేది సామాన్య మానవుడికి కూడా తెలుసు. మొత్తం దేశం అంతా ఎలా ఉంది, పంట మొత్తం కుళ్ళిపోయింది, వచ్చిన ఆ ఉల్లిగడ్డలు కూడా సరిగ్గా ఉండట్లేదు, ఒకవేళ తక్కువ ధరకు తీసుకున్నా అని అందరికీ తెలుసు. మొత్తం తెలుగు ప్రజలకే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని కరెంట్ అఫైర్స్ మీద మాట్లాడేస్తే అదే సెర్చింగ్ అవుతుంది కాబట్టి, అదే వైరల్ అవుతుంది కాబట్టి ఒక బురద చల్లేయాలి. నేల మీద ఉన్న బురద తీసుకెళ్ళి ఒకసారి చల్లేస్తే ప్రజల్లో ఒకసారి ఒక వైరల్ అయిపోతాం అనే ఒక ఉద్దేశంలోనే ఇంకా ఉంటే ఆ పార్టీ నేతలు కానీ ఆ పార్టీకి చెందిన నేతలు కానీ ప్రజల నుంచి విమర్శలు పాలవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఉల్లిగడ్డలు అనేది అందరికీ, ప్రతి సామాన్యుడికి అవసరమైన ఒక వస్తువు కాబట్టి అది అందరికీ తెలుసు. ఉల్లిగడ్డల రేటు ఎందుకు పెరిగింది, ఉల్లిపాయలు ఈరోజు ఎందుకు 100 రూపాయలు పైబడి ఉన్నాయి, 140 150 అని, అది ఒక్క జగన్ గారు తప్పే, ఒక్క ముఖ్యమంత్రి తప్పే అనుకుంటే గతంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో కూడా ఉల్లిపాయలు ఒకసారి ఆకాశాన్ని అంటిన సందర్భం ఉంది. కాకపోతే ప్రభుత్వాలు వాళ్ళ గొడవల్లో ఏమన్నా అక్రమంగా నిల్వలు దాచిపెట్టుకుని ఉంటే వాటిని బయటకు తీయించి రైతు బజార్లో లిమిటెడ్గా ఆధార్ కార్డు ఆధారంగా కానీ, లేదంటే ఒక వ్యక్తికి ఒక కిలోనే, లేదంటే రోజుకి ఒక కిలోనే, ఇలా ఒక నిబంధన పెట్టి కొంచెం తక్కువ రేటుకి సబ్సిడీ మీద ప్రభుత్వం ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాలు ఆల్రెడీ అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. అంతకుమించి పైన ఉల్లి టైట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర నుంచి ఒక 100 రూపాయలు కొనేసి ప్రజలకు 10 రూపాయలకి ఇచ్చేయడం అనేది ఏ ప్రభుత్వం చేయదు. ఎంతో కొంత సబ్సిడీకి అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అదే పని చేయాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదే పని చేయాలి, కేసీఆర్ గారి ప్రభుత్వం అదే చేస్తున్నారు. అంతే తప్ప కారణం ఉల్లి రేట్లు పెరగడానికి కారణం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని విమర్శలు చేయడం ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీకి ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరి దానికి ఆయన ఏం సమాధానం చెప్తాడు అనేది పక్కన పెడితే ఇలాంటి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్, బురద జల్లేడు ఒక రకంగా ఇలాంటి ఒక చిల్లర వ్యాఖ్యలుగా ఉంటాయి, ఉల్లి ధరకు జగన్మోహన్ రెడ్డే కారణం అనేది నిజంగా చాలా వెటకారంగా ఉన్న వ్యాఖ్యలు అనమాట. ఇది ఎవరు సహించలేకపోతున్నారు ఇవన్నీ. అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది బాగా వైరల్ అవుతుంది. ఉల్లి ధరలు పెరిగాయి, ఉల్లి అనేది వైరల్ కన్నా ఉల్లి ధరలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని చెప్పి విమర్శించారు చంద్రబాబు అనేది బాగా వైరల్ అవుతుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ పార్టీ విజ్ఞతకి వదిలేయాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.